మహాగణాధిపతరుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స్ నిస్సరదేవాణీజనుక్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాకుశపుష్పవాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ డివోషనల్ ట్రి ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు రెండు వందల నలభై ఒకటవ ఎపిసోడ్లో ఈరోజు ఆరు వందల ఇరవై ఆరు ఆరు వందల ఇరవై ఏడు ఆరు వందల ఇరవై ఎనిమిది ఆరు వందల ఇరవై తొమ్మిది నామాలు ఏమిటి వాటికి ఉన్నటువంటి అర్థాలను తెలుసుకుందాం ఈ ఆరు వందల ఇరవై ఆరవ నామం కనుక తీసుకున్నట్లయితే త్రిపుర త్రిపుర అనేటువంటి యొక్క నామానికి అర్థం ఏమిటి మూడు పురములు కలిగినటువంటిది అయితే మూడు పురములు గలది అని చెప్పి మనం తెలుసుకున్నాం త్రిపుర అంటే ఏమిటా మూడు పురములు అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ స్థూల సూక్ష్మ కారణ దేహములుగా ఉన్నది ఇక్కడ మరొకటి ఏంటంటే ఈ మూడు ఏది స్థూలము సూక్ష్మము కారణ దేహములుగా పురాల్లో పురము ఆ యొక్క స్థూల రూపంలోని సూక్ష్మ రూపంలోని కారణ రూపంలో ఉన్న పురముల్లో ఉన్నటువంటిది అమ్మవారు మరియు ఇక్కడ గమనించినట్లయితే బ్రహ్మ విష్ణు రుద్రులుగా కూడా ఉంది అమ్మవారు బ్రహ్మగాను విష్ణువుగాను రుద్రుగాను మరొకటి ఏంటంటే ఇచ్ఛా క్రియ ఇవి కూడా మూడు అదేవిధంగా సత్వ రజస్తమస్ అంటే సత్వగ్ణము అమ్మవారే గుణము అమ్మవారి తమస్గుణము కూడా అమ్మవారి అదేమిటండి అంటే మరి అంతే మరి ఎందుకంటే ఆ శక్తి ఉంటేనే కదండి మనకి అదేవిధంగా భూ భువ సువ లోకాల్లోని మరియు స్వర్గ మత్స్య లోకంలోని అదేవిధంగా గంగా యమున సరస్వతులు తర్వాత కనుక తీసుకున్నట్లయితే ఇదా పింగళ నాడులు మనం అంటుంటాం కదా ఇడానాడి అంటే సుషుమ్నా అంటుంటాం అది కూడా అమ్మవారు ఆ పురాల్లో కూడా ఉందట అమ్మవారు అదేవిధంగా చూసుకున్నట్లయితే త్రివర్ణములుగా అంటే ఏంటి ఆ ఊ మా అదేవిధంగా మనస్సు బుద్ధి చిత్తములుగాను అదేవిధంగా అంటే మనస్కారకుడు బుద్ధి రూపంలోని చిత్తము రూపంలోని అమ్మవారే ఉంది ఇలా చూసుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి అంటే ఏమిటి ఇక్కడ త్రిపుర అనగానే మనకి ఈ రకాలుగా ఉంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి ఇక తర్వాత నామం కన్నా తీసుకున్నట్లయితే త్రిజగద్వంద అనేటువంటి నామం ఉంటుంది ఈ ఆరు వందల ఇరవై ఏడో నామం ఈ త్రిజగద్వంద అంటే అర్థం ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే అమ్మవారు స్వర్గ మధ్య పాతాల లోకములలో ఉన్నటువంటి అందరి చేత పూజింపబడుతుందట అమ్మవారు మనం ఏమనుకుంటామంటే మనం కేవలం భూమి మీద ఉన్నాం కదండి భూలోకంలో ఉన్న వాళ్ళు మాత్రమే పూజిస్తున్నాం అనుకుంటాం కాదు స్వర్గంలో ఉన్నటువంటి దేవతలు పూజిస్తుంటారు అదేవిధంగా పాత లోకంలో ఉన్నటువంటి వారు కూడా పూజిస్తూ ఉంటారు అమ్మవారే అంటే దాని యొక్క అర్థం అదనమాట అంటే ఏమిటి ఈ త్రిపురా నామం గనక మనం ఎప్పుడు ఓం త్రిపురాయే నమహా అని అనుకున్నట్లయితే మనం ఇందాక చెప్పుకున్నటువంటి వాటి అన్నిట్లో కూడా అమ్మవారిని మనం ఎప్పుడైతే చూస్తుంటామో అవన్నీ కూడా ఆ దేవతా శక్తులన్నీ కూడా మనకి మనకు సహకరిస్తూ ఉంటాయి అదేవిధంగా ఆరు వందల ఇరవై ఎనిమిదో నామంగా తీసుకున్నట్లయితే త్రిమూర్తి మూడు మూర్తులుగా ఉన్నటువంటిది అమ్మవారు ఎవరా ముగ్గురు మూర్తులు బ్రహ్మ విష్ణువు రుద్రులు సృష్టిగా సృష్టి చేయుటలో బ్రహ్మరూపంలోని ఆ యొక్క మూర్తిగాను పోషణ శక్తిగాను విష్ణువుగా పోషణ శక్తిని ఇచ్చేటువంటి దాంట్లో విష్ణువుగాను మరియు లయము అయిపోయేటువంటి శక్తిగా రుద్రుడుగాను అమ్మవారు ఉంది ఇక్కడ అనేటువంటిది త్రిమూర్తి అనేటువంటి నామం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఓం త్రిమూర్తి అని అనుకుంటే కూడా ఏమవుతుందంటే అంటేనండి బ్రహ్మ విష్ణు రుద్రుల యొక్క శక్తి మనకు లభిస్తుంది ఓం త్రిమూర్తి అయి నమ ఓం త్రిమూర్తి అయినమ ఏకకాలంలో ముగ్గురుని పూజించినటువంటి ఫలితంతో పాటు అమ్మవారిని పూజించినటువంటి ఫలితం కూడా వస్తుంది ఇక్కడ అదేవిధంగా తర్వాత నామం ఆరు వందల ఇరవై తొమ్మిదో నామంగానే తీసుకున్నట్లయితే త్రిదశేశ్వరి త్రిదశేశ్వరి అంటే నామం దీని యొక్క అర్థం ఏమిటి అని చూసుకున్నట్లయితే త్రిదశ దేవతలకు ఈశ్వరి ముప్పై మూడు గణములకు ఈశ్వరి ముప్పై మూడు గణాలు ఉంటాయి మనకు మొత్తం ముప్పై మూడు కోట్ల దేవతలు అంటూ ఉంటారు కదా ముప్పై మూడు గణాలు కరెక్ట్గా చూసుకుంటే ముప్పై మూడు గణాలు ఉంటాయండి ఆ యొక్క ముప్పై మూడు గణాలకి ఈశ్వరి ఏటమ్మవారు ముక్కోటి దేవతలు అండి ముప్పై మూడు కోట్ల దేవతలు అండి అంటూ ఉంటారు అయితే ఒరిజినల్గా ఉన్నది ముప్పై మూడు గణములు ఉంటాయి దాని కింద మళ్ళీ అంటే ఒక ఆఫీస్ ఉందండి ఒక ఆఫీస్ ఆ ఆఫీసులో మళ్ళీ సబ్ అవన్నీ ఉంటుంటాయి కదా దాంట్లో మళ్ళీ చాలామంది ఆ రకంగా ఏంటంటే ఈ యొక్క ముప్పై మూడు గణములకి ఈశ్వరి అని అర్థం అనమాట అంటే ఏమిటి ఇక్కడ కనుక మనం త్రిదశేశ్వరి అనేటువంటి నామాన్ని కనుక మనం చేసినట్లయితే జపంగాను ముప్పై మూడు గణములందరికీ కూడా చేసినటువంటి ఫలితం వస్తుంది అంటే ఒకసారి చూడండి మనకి జ్యోతిష్ శాస్త్ర రీత్యా చూసుకుంటే మనకి ఏదో దోషం ఉందండి నేను ఆ పూజ చేశాను ఈ పూజ చేశాను రకరకాల ప్రాంతాలకు తిరిగాను కానీ నాకేమీ అర్థం కావట్లేదు నాకు దొరకటం లేదు మార్గం అనుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఈ నామం చెప్పిస్తే కూడా ఆ ముప్పై మూడు గణముల దేవతలకి కూడా మీరు నమస్కరించినటువంటి ఫలితం రావడం ద్వారా సరిగ్గా ఎక్కడ ఏ దోషం తొలగిపోవాలో ఆ దోషం అనేటువంటి తొలగిపోయేలాగా అమ్మవారు మీకు ప్రసాదిస్తుంది ఈ శ్రీమాత్రే నమ